नेल्लूर जिला कावली ग्राम देवतैना कलुवल सांभवी अम्मवारी ग्रामोत्सव यथातथंगा जरुगुतुंदनी कावली डीएसपी देवरकोंड प्रसाद तेलिपारु। स्थानिक डीएसपी कार्यालयंलो विलेकर्ल समावेशंलो आयन मात्लाडारु। कोविड सेकेंड वेव नेपथ్యంలో గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు। అమ్మవారి గ్రామోత్సవంలో ప్రతి ఏటలాగానే భద్రత కట్టుదిట్టం చేయడం జరుగుతుందని భక్తులు గుడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చని అన్నారు। రికార్డింగ్ డ్యాన్స్ డీజే లాంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। గ్రామోత్సవంలో మాత్రం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ తో పాటు కావలి వన్ టౌన్ సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు। అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకోవటం, టెంపుల్ పోవటం, టెంపుల్ నుంచి మనం దర్శనం చేసుకొని రావటం తప్ప పాట కచేరీలు గాని బేబీ డ్యాన్స్ బేబీని ప్రోగ్రామ్స్ గాని ఏదైనా కొంచెం వేరే వేరే ఏమీ కూడా ఎలాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా అనుమతి ఇవ్వట్లేదు, అనుమతి ఇవ్వలేదు। కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారిని బయటికి తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగింపుగా ఎలా అయితే ప్రతి సంవత్సరం ఊరేగింపు చేస్తూ ఊరేగింపుకి ఏమీ అబ్జెక్షన్ లేదు, ఊరేగింపు నిర్వహిస్తున్నాం। ఊరేగింపు మాత్రం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం, దానికి బందోబస్తు అంత ఇస్తున్నాం। అమ్మవారి గ్రామ దేవత ఎలా ప్రతి సంవత్సరం ఊరంతా ఎలా తిరిగిద్దో మరుసటి రోజు అంటే ఆ తీసిన తర్వాత 14 తారీఖు సాయంత్రం తీసిన తర్వాత 15 తారీఖు సాయంత్రం వరకు పొద్దున వరకు తిరుగుతుంది, సాయంత్రం వరకు ఆ టైం అంతా మామూలే। ఆ టైం ప్రకారంగా ఏ ప్రతి సంవత్సరం ఏ వీధుల్లో అయితే ఏ బజార్లో తిరుగుతుందో అన్ని కూడా అన్ని రోడ్లలో కూడా అమ్మవారు యాత్ర ఉంటుంది, అమ్మ ఊరేగింపు ఉంటుంది। అదే మోస్తారు మోసుకెళ్ళటమే, రథమ్మ అలాంటివి ఉండవు కాబట్టి మొయ్యటం కాబట్టి వాళ్ళు మోసుకెళ్ళడానికి కార్యక్రమం జరుగుతున్నాం। ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం। కొంతమంది డాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాము, పాట కచేరీ పెడుతున్నాము అది ఇది అని అంటున్నారు, ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు। దయచేసి అలాంటి ప్రయత్నాలు ఏమంటే మానుకోండి, అలాంటి ఏం జరగదు। నిర్వాహకులందరూ కూడా చెప్పాము, ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటూ ఏమి ఆ రోడ్డు కలుగొలమ్మ టెంపుల్ రోడ్డు ఎలాంటివి కూడా తెరచు, ఎక్కడ కూడా ఉండకూడదు ఆ రోజు, ఆ రెండు రోజులు ఎలాంటి ప్రోగ్రామ్స్ అనుమతి ఇవ్వట్లేదు। దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు, కోవిడ్ నడుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒకసారికి మనం ప్రోగ్రామ్స్ తప్ప అమ్మవారిని దర్శించుకొని భక్తితో చేసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం। దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలకు విన్నవిస్తున్నాం।